లోక్సభ స్పీకర్ ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రి దృష్టిలోకి ఈ అంశాన్ని తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను అంబేద్కర్ సాక్షిగా ఈ పార్లమెంట్లో దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ ధర్నా ద్వారా ఆయన కనీసం రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు స్పందించి చంద్రశేఖరరావు గారు పాల్పడ్డ దేశద్రోహం మీద చర్యలు తీసుకోవాలి, భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదన వచ్చిందంటే రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించబడిన దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, మహిళలకు, అదేవిధంగా సంపన్నులకు, పేదలకు తేడా లేకుండా కల్పించిన ఓటు హక్కును వీటన్నిటినీ రద్దు చేయాలనే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రకి ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది. వారు ఈరోజు కేసీఆర్ ద్వారా ఈ అవకాశాన్ని తీసుకొని వారి ఆలోచనను కేసీఆర్ గారు ప్రస్తావించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన రాజ్యసభలో చర్చల సందర్భంగా కూడా కేశవరావు గారు భారత రాజ్యాంగ రద్దు గురించి మాట్లాడితే మా నాయకులు మల్లికార్జున ఖర్గే గారు ఎప్పుడే తీవ్రంగా అంశాన్ని ఖండించారు. కాబట్టి ఈరోజు చర్యలు తీసుకునే విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా రేపు మేమందరం అడ్జర్న్మెంట్ మోషన్ కూడా లోక్సభలో ఇచ్చి స్పీకర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ధర్నా చేసినాం, రేపు లోక్సభ సాక్షిగా ఈ అంశాన్ని లోక్సభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం ద్వారా దేశంలో ఉండే అందరు ఎంపీల దృష్టిని తీసుకెళ్లి కేసీఆర్ మీద చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9TV.